హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్కే వైప్ ఛానల్. సో ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం అసలు ఒక యాక్టర్ అవ్వడం ఎలా, అలాగే సినిమాల్లో అవకాశాలు ఎలా తెచ్చుకోవాలి, అండ్ అవకాశాలు త్వరగా రావాలంటే ఏం చేయాలి. సో ఇలాంటి వాటి నుండి గురించి మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. సో చాలామందికి యాక్టర్ అయ్యి పెద్ద పెద్ద మూవీస్లో అయితే యాక్ట్ చేయాలని ఉంటుంది, కానీ అప్రోచ్ అయితే తెలియదు, అండ్ అందరికీ కాదు కొంతమందికి తెలియదు. అండ్ అసలు ఆ అప్రోచ్ అనేది మనం ఎలా సాధించాలనేది ఇప్పుడు చూద్దాం. సో ఫస్ట్ మీరు పాపులారిటీని పెంచుకోవాల్సి ఉంటుంది. సో పాపులారిటీ అంటే ఏం లేదు, మన ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, యూట్యూబ్, వాట్ ఎవర్ ఇట్ ఈస్, మీకున్న అన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ని ఉపయోగించుకొని మీ యొక్క ఫాలోవర్స్ మరియు మీ యొక్క కంటెంట్ చూసే వ్యూవర్స్ని అయితే పెంచుకోండి. సో ఇలా చేయడం వల్ల ఏం జరుగుతుంది అంటే మీరు మెల్లమెల్లగా జనాల్లోకి వెళ్ళడం జరుగుతుంది. సో ఇలా వెళుతున్నప్పుడు మీకు ఒకవేళ మీ వీడియోస్ కనుక పెద్ద పెద్ద ప్రొడ్యూసర్స్ కానీ లేదంటే డైరెక్టర్స్ కానీ చూసినప్పుడు ఆటోమేటిక్గా మిమ్మల్ని రికమెండ్ చేసే అవకాశం చాలా ఉంది. మీరు రీసెంట్గా వచ్చిన శ్రీదేవి డ్రామా కంపెనీ చూసినట్లయితే ఇన్స్టాగ్రామ్లో ఎవరైతే పాపులర్ అయ్యారో, సో వాళ్ళందరినీ మనం శ్రీదేవి డ్రామా కంపెనీలో అయితే చూసాం. సో అలాగే మీకు పెద్ద పెద్ద మూవీస్లు చేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు ఇన్స్టాగ్రామ్లో పాపులర్ అయ్యి. ఉదాహరణకి చెప్పాలి అంటే సుహాస్ గారు మీకు తెలిసే ఉంటుంది, ఆయన కూడా స్టార్టింగ్లోని చిన్న చిన్న షార్ట్ ఫిల్మ్స్ చేసి ఇప్పుడు ఒక పెద్ద హీరోగా అయితే తన కెరియర్ని అయితే కొనసాగిస్తున్నారు. అండ్ అలాగే విజయ్ దేవరకొండ గారు కూడా స్టార్టింగ్లో ఒక చిన్న షార్ట్ ఫిల్మ్ తీసి ఇప్పుడు ఒక పెద్ద హీరోగా ఎదిగారు. అండ్ చాలామంది హీరోలు అండ్ పెద్ద పెద్ద యాక్టర్స్ కూడా స్టార్టింగ్లోని చిన్న చిన్న రోల్స్ చేసే ఇప్పుడైతే పెద్ద స్థాయికి అయితే వచ్చారు. సో అంతకంటే ముందు అసలు మీలో ఏ టాలెంట్ ఉందో ఒకసారి చెక్ చేసుకోండి. ఫర్ సపోజ్ మనం పెద్ద యాక్టర్ అవ్వడం అనుకోవడంలో తప్పు లేదు, కానీ దానికోసం మనం ఏం చేస్తున్నాం? సో మనకున్న స్కిల్స్ అనేవి దానికి సరిపోతాయా? ఒకవేళ సరిపోకపోతే దాన్ని ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలనేది రీసెర్చ్ చేయండి. సో ఇలా రీసెర్చ్ చేసి మెల్లమెల్లగా మీ టాలెంట్ని ఇంప్రూవ్ చేసుకుంటూ మీ ఫాలోవర్స్ని పెంచుకోండి. ఇంకొక విషయం ఏంటి అంటే యాక్టింగ్ ఒకటే వస్తే సరిపోదు. సో ఆ యాక్టింగ్ని నలుగురిలోకి తీసుకువెళ్ళాలి అంటే ఖచ్చితంగా టీం వర్క్ అనేది కావాలి. అంటే టీం వర్క్ అంటే కొంతమందికి యాక్టింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉంటుంది, కొంతమందికి డైరెక్షన్ అంటే ఇంట్రెస్ట్ ఉంటుంది, అండ్ కొంతమందికి స్క్రిప్ట్ రైటింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉంటుంది, అండ్ కొంతమందికి ఎడిటింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉంటుంది. సో వీళ్ళందరూ కలిసి ఒక టీమ్గా ఏర్పడి ఒక ప్రాజెక్ట్ని అయితే చేయండి. సో అలాంటి ప్రాజెక్ట్స్ని మెల్లమెల్లగా మీరు పాపులారిటీ తీసుకొచ్చినట్లయితే ఆటోమేటిక్గా మీకు అలాగే మీ టీంలో పనిచేసిన ప్రతి ఒక్కరికి అవకాశాలు అనేవి రావడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. సో ఇలాంటి స్కిల్స్ ఉన్న వాళ్ళందరినీ ఒక టీం చేయడానికి నేను ఒక గ్రూప్ అయితే క్రియేట్ చేసి దాని యొక్క లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇచ్చాను. సో ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వండి. సో ఇంకొక విషయం ఏంటి అంటే మీరు ఒకవేళ హైదరాబాద్లో ఉన్నట్లు అయితే హైదరాబాద్లో యూసఫ్ కూడా అని ఒక ఏరియా ఉంటుంది. సో ఇక్కడ మెట్రో దగ్గర గెడ్డ అని చెప్పేసి ఒక ప్లేస్ ఉంటుంది. సో మీరు కనుక ఇక్కడ మార్నింగ్ 5 గనక వెళ్ళినట్లయితే ప్రతిరోజు సినిమాకి సంబంధించిన క్యారవెన్స్, అలాగే జూనియర్ ఆర్టిస్ట్, అలాగే సెటెస్టెంట్స్, ఇలా వాళ్ళకి రిక్వైర్మెంట్స్ ఉన్న వాళ్ళని తీసుకుంటూ ఉంటారు. ఒకవేళ మీరు హైదరాబాద్లో ఉన్నట్లు అయితే ఇక్కడికి వచ్చి ట్రై చేయండి. అట్లీస్ట్ మీరు యాక్టర్ కాకపోయినా సినిమా షూటింగ్స్లోని పార్టిసిపేట్ చేసే అవకాశం ఉంటుంది. ఒకవేళ మీరు అక్కడున్న డైరెక్టర్స్కి కానీ లేదా ప్రొడ్యూసర్ కానీ ఎవరికైనా నచ్చినట్లయితే మేబీ మీరు అలా కూడా అప్రోచ్ అయ్యి సినిమాలో అవకాశాలను అయితే. సో ఇది గైస్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. ఈ వీడియో మీకు ఎంతో కొంత ఉపయోగపడింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.